ఆడపిల్ల పెళ్ళంటే మాటల అంటారు. అది ఎలా ఉన్నా ఏ తండ్రి అయినా ఉన్నంతలో తన కూతురికి ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలనుకుంటారు. అలాగే నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్బి గ్రామానికి చెందిన కరాండే గోదావరి గంగన్న దంపతులు కూడా అనుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది. గంగన్న గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తుంటే గోదావరి కూలి పనులకు వెళ్లడం ద్వారా వచ్చిన సంపాదనతో జీవనం గడుపుతున్నారు. అయితే వీరి పెద్ద కూతురికి పెళ్లి కుదిరింది. ఉన్నంతలో కూతురి పెళ్లి బాగానే చేద్దామనుకున్నారు. కూతురి పెళ్లికి అప్పు చేసి బంగారం, ఇతర పెళ్లి సామాన్లు కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అయితే అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా వారింట్లో దొంగలు చొరబడి ఇంట్లో ఉన్న 50,000 రూపాయల నగదు, 2 తులాల బంగారం, 20 తులాల వెండిని ఎత్తుకుపోయారు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగదు, బంగారం, వెండి, దొంగలు ఎత్తుకుపోవడంతో దంపతులిద్దరూ బోరుమన్నారు. కాగా వీరి పరిస్థితిని అర్థం చేసుకున్న గ్రామస్తులు ఆ పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో యువకులు ఇంటింటికి తిరిగి సుమారు 100,000 రూపాయల వరకు సేకరించి ఆ కుటుంబానికి అందించారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి 20,000 రూపాయలు, సర్పంచ్ సుధాకర్ రెడ్డి 20,000 రూపాయలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి 10,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. లింగాయత్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ కూడా ముందుకు వచ్చి తన వంతు సహాయం అందజేశారు. ఇలా ఊరంతా ఒక్కటై ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆ పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఏ ఆటంకం లేకుండా సాఫీగా జరిగేట్లు చూశారు. అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లిని జరిపించారు. తమ కూతురి పెళ్లి కోసం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఎవరు ఎటుపోతేనేం అనుకుని అయిన వారినే పట్టించుకొని ఈ రోజుల్లో తమ ఊళ్ళోని ఓ పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఒక్క మాట మీద నిలబడి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులను విషయం తెలిసిన ఇరుగు పొరుగు అభినందిస్తున్నారు.